హాయ్ అండి నేను మీ జగీశ్వర్ని వెల్కమ్ టు మాంస్ వర్డ్ నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని నా దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇవాళ కవర్స్ అన్నీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా ఇలా వేస్ట్గా మనం ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటాం కదండీ ఇవి ఎక్కడ పడితే అక్కడ పడేస్తుంటే బొద్దింకలు కానీ బల్లులు కానీ చేరుతూ ఉంటాయి అవి ఎట్లా పెట్టుకోవాలని చూపిద్దామని చెప్పని నేనైతే ఒక కిచెన్ ఆర్గనైజర్ అనేది తయారు చేసి చూపిద్దామని చూపిస్తున్నానండి చూడండి చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ అనమాట ఇలాగ ఏదైనా డబ్బా తీసుకోండి మనం ఇంటి దగ్గర బడ్డీ కొట్టు అలాంటివి ఏమైనా ఉంటాయి కదా అక్కడ పది రూపాయలు ఇస్తే ఈ డబ్బా ఇస్తారండి లేదంటే పిల్లలకి చాక్లెట్ లైక్ ఉంటుంటాం కదా అలాంటి డబ్బా అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలాగ నేను చూపించిన విధంగా గీసుకొని ఈ చాక్తో అయితే కోస్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకోవడం మూలన మనకి ఈజీగా తీసి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ బ్లేడ్తో అయితే కట్ అండి లేదంటే కనుక కత్తెత్తో అయినా కట్ చేసుకోవచ్చు ఎలా వీలైతే అలా కట్ చేసుకోండి చాలా సింపుల్ ఈజీ ప్రాసెస్ అండి తప్పకుండా ఇంట్లో అందరికీ ఉపయోగపడే ఐటమ్ అనమాట నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర అయితే ఇలాగ వాల్ స్టిక్కర్ ఉందండి ఇంట్లో డెకరేషన్ చేయడానికి కానీ ఇలాంటి ఐటమ్స్ దేనికని పనికి వస్తుందని ఒకటి కొన్నాను అదైతే చూసారు కదా కట్ చేసేసుకుంటున్నాను అలాగ స్ట్రైట్గా మనకి ఎంత కావాలంటే అంత దీనికి సరిపడంతా కట్ చేసుకుంటున్నానండి మనం అలాగైనా పెట్టుకోవచ్చు ఇలాగ డెకరేషన్ చేసుకుంటే మనం బయట నుంచి కొనుక్కునేటట్టుగా ఉంటుందండి ఇంట్లో చేసినట్టుగా ఉండదన్నమాట ఇలాంటి ఆర్గనైజర్స్ చాలా ఉన్నాయండి ఆన్లైన్లో మన చేతులతో మనం తయారు చేసుకుంటే టెన్ రూపీస్తోనే అయిపోతుందండి ఖర్చు లేకుండా ఇలాంటి డబ్బా ఇంట్లో ఉంటే కనుక ఆ పది రూపాయలు కూడా ఖర్చు ఉండదండి చక్కగా ఇదైతే స్టిక్ ఈజీగా స్టిక్ అయిపోతుంది గమ్ము ఉంటుంది కదా ఇది కనుక లేకపోతే క్లాత్ అయినా అండి మన ఇంట్లో క్లాత్స్ ఉంటాయి కదా ఏదో ఒకటి బ్లౌజ్ పీసెస్ కానీ డ్రెస్ మెటీరియల్స్ కానీ ఏదో ఒకటి ఉంటుంది కదా వేస్ట్ మెటీరియల్ దాంతో అయినా అంటిచ్చేసుకోవచ్చండి చాలా ఈజీగా అంటుకుపోతుంది గ్లూ గంట అంటించేసుకోవచ్చు క్లాత్ అయితే ఇలా సైడ్ కొంచెం మిగిలింది కదండి అది కూడా కొంచెం అంటించేసుకుంటాను అలాగే మూత కూడా కట్ చేసుకొని అంటించేసుకుందామండి ఇలాగ ఎంత కావాలంటే అంత కట్ రౌండ్గా సర్కిల్ కట్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలండి ఎక్కువ వేస్ట్ కాకుండా ఇలా కొంచెం అటుగా కట్ చేసుకుంటే మనకు నెక్స్ట్ ఐటెంకి ఉపయోగపడుతుంది ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా కవర్స్ అనేది ఇట్లా డబ్బాలో స్టోరేజ్ చేసుకుంటే మనకి బొద్దింకలు కానీ బల్లులు కానీ ఎక్కడ దర్జారవండి చక్కగా మన కవర్స్ కూడా నీట్గా ఉంటాయి తొందరగా తీసుకోవచ్చు అండి పిల్లలు కూడా తీసిచ్చే విధంగా ఉంటదన్నమాట పిల్లలు కూడా తీసిచ్చే విధానంగా ఉంటుందండి చాలా ఈజీ ప్రాసెస్ తప్పకుండా ఇంట్లో మాత్రం తయారు ఇలాంటి డబ్బా ఏదైనా ఉంటే ట్రై చేసి చూడండి మీరే అనుకుంటారు అరే చాలా యూస్ఫుల్ అయిన ఐటమ్ అని అనుకుంటారండి కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తగా లేకుండా ఉంటుందండి చూడండి వీడియో చాలా చిన్నది స్కిప్ చేయకుండా చూడండి ఇలాగైతే అంటించేసుకున్నామంటే మనం ముందుగా చెప్తుంటాను చూడండి ఇలా ఎందుకు అంటించుకున్నానో పై మూతకు కూడా నేను స్టిక్కరింగ్ అనేది ఇక్కడైతే క్లాత్ కూడా అంటించేసుకోవచ్చండి ఇలా అయితే డబ్బా అయితే రెడీ అయిపోయింది చూడండి కవర్స్ ఎలా పెట్టుకోవాలో నేను చూపిస్తాను చూసేయండి ఇక్కడే ఉంది ట్విస్ట్ ఉంది చూడండి ఎన్ని కవర్స్ వస్తాయో మనం ఫ్రూట్స్ కానీ పైన పువ్వులు కానీ ఏ ఒకటి కూరగాయలు కానీ తెచ్చుకునేప్పుడు ఇలాంటి కవర్స్ మనకి ఏదో విధంగా వస్తూ ఉంటాయి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా ఇంట్లో బొద్దింకలు చేరకుండా చక్కగా ఇలా కవర్స్ అయితే ఇలా చేసేసుకుం ఇలా చ ఒకటి తయారు చేసేసుకోండి ఇలాగైతే నేను చూపించిన విధంగా కాదండి అందరూ అలా చూపిస్తూ ఉంటారు ఇలా నేను ఇప్పుడు చూపించే విధంగా కవర్ని ఇలా లాగేసి మనం హ్యాండిల్ ఉంటుంది కదా హ్యాండిల్ దగ్గర ఇలా లాగేసి చూడండి నేను వీడియో చూపించిన విధంగా చూడండి చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలాగైతే పిల్లలు కూడా చేసేస్తారు చక్కగా హాలిడేస్ వస్తున్నాయి కదా పిల్లలతో కూడా చేపించేయచ్చు ఇలాగ వాళ్ళకు కూడా ఒక గేమ్ లాగా ఉంటుంది ఇది ఇలాగ హ్యాండిల్ దగ్గర హ్యాండిల్ని కవర్ చేసేయాలండి చూడండి నేను చూపించిన విధంగా చేసేసుకోండి చాలా త్వరగా ఏవి వేస్ట్ కాకుండా కవర్స్ కూడా మనం బయట పడాల్సిన అవసరం ఉండదు మనకి చెత్త వేయడానికి కానీ గబక్కన దేనికో దానికి యూజ్ అవుతుంటాయి కదండి కవర్స్ అనేది ఇప్పుడు ప్లాస్టిక్ అనేది అవాయిడ్ అవుతుంది ఎప్పుడో ఒకసారి వస్తున్నాయి కవర్స్ అలాంటివి మనం స్టోరేజ్ చేసుకోవాలంటే ఇలాంటిది ఒకటి ఆర్గనైజర్ అనేది తయారు చేసుకోవాలన్నమాట ఇలా కవర్స్ అనేది పెట్టేసుకోండి చూడండి ఇలా రౌండ్గా పెట్టేసేసుకున్నారనుకో చాలా త్వరగా అయిపోతుందండి ఇలాగ ఫోల్డింగ్ చేసుకొని పెట్టి చేయాలంటే అంత పెద్ద ప్రాసెస్ మన ఇంట్లో ఆడవాళ్ళకి టైం ఉండదు కదండి ఇలాగైతే చేసేసుకున్నాం అనుకో చక్కగా అయిపోతుంది చూడండి ఇలా ఒక్కసారే చేసుకోవడం అనమాట మనం రౌండ్గా అలా చేసేసుకొని డబ్బాలో మాత్రం పెట్టేసుకుందాం పెట్టేసుకొని పైన హ్యాండిల్ ఉన్న వైపు మాత్రం హోల్ నుంచి బయటికి తీసుకొని ఇలా పెట్టేసుకోమంది అంతేనండి సింపుల్ ఈజీగా చూసారా ఎలా వచ్చేస్తున్నాయో కవర్స్ లాగానే పైకి మళ్ళీ అది రిటర్న్ ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఆ హ్యాండిల్ దగ్గరే ఎలా మళ్ళీ అనుకొని దానికి ఎలా కవర్స్ పెట్టుకొని అలా లోపలికి తోసేమేనండి చాలా సింపుల్గా ఉంది కదా తప్పకుండా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి చూసారు కదా ఇలా రివర్స్లో పెట్టుకొని మనం డబల్ టైప్ పెట్టుకొని గోడకైనా అంటించేసుకోవచ్చండి లేదంటే ఇలా హ్యాండిల్ ఉంటే కనుక దేనికన్నా హ్యాంగ్ చేసేసుకోవచ్చు తాడు కట్టేసుకొని చాలా ఈజీగా ఉంది కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి